చూసండి, హ్యాండ్స్ బాగా లావుగుంటాయి చూడండి. హ్యాండ్స్ వీటిని సన్నపరచుకోవాలి, ఎలాగో చూపిస్తాను. మనం ఇదివరకు పాతకాలం మన అమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ అండి దంచేవారండి, పిండిని ఇలా ఇసిరివారండి, నీళ్లు తోడేవారండి. ఇవన్నీ వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అండి. ఇప్పుడు మనం ఏమి చేయవన్నీ గ్రైండర్లు వాషింగ్ మిషన్లు పిండి మీద మిల్లు అన్నీ వచ్చేసాయి. మనం ఏమి పని చేయమండి, చేయకపోతే మన బాడీ ఇలాగే ఫ్యాట్ వచ్చేస్తుంది. మనం జిమ్కు వెళ్ళొద్దండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే హ్యాండ్స్ని ఎలా సన్నపరచుకోవాలో నేను చూపిస్తాను. ఒక లీటర్ వాటర్ బాటిల్ అండి, ఫుల్గా వాటర్ ఉంది. మనం చపాతీ ఉత్తుతాం చూడండి, చపాతీ కర్ర ఉంటే సరిపోతుందండి. దీంతో చాలా ఎక్సర్సైజ్ చేయొచ్చు. నేను ఇది కొనుక్కున్నానండి, ఇది 1 కేజీ. నాకు 1 కేజీ సరిపోతుందని కొనుక్కున్నాను. ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ చూపిస్తానండి. వాటర్ బాటిల్ ఎలా తీసేసుకోండి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, దంచుతున్నాము, ధాన్యాన్ని దంచుతున్నామండి. ఎలా దస్తారు ఆ కాలంలోను చాలా ఈజీ అండి. ఇలా మీరు ఇలా దంచండి. రెండు ఇది ఇప్పుడు ఇది లేని పక్షంలోను మీరు 2 వాటర్ బాటిల్ తీసేసుకోండి. ఇలా 100 మారు చేశారంటే మీ హ్యాండ్స్ బాగా సన్నబడతాయండి. 2 ఎక్సర్సైజ్ హ్యాండ్స్ కోసమే చూపిస్తానండి. మన చపాతీ కర్ర అండి, ఇలా చపాతీ చేసిన దాంట్లో కూడా ఇక్కడ మంచి ఎక్సర్సైజ్ అండి. ఇలా పిండి కలుపుతాం చూడండి, ఇది కూడా మంచి ఎక్సర్సైజ్ అండి. ఈ కర్రతో మీకు చూపిస్తాను. ఒక భాగం అండి. ఒకసారి ఇంక 2 ఎక్సర్సైజ్ అండి. మన చేతులు ఉన్నాయి కదా, ఇలా పట్టుకోండి దీన్ని. ఈ ఎక్సర్సైజ్ మూలంగా మన హ్యాండ్స్ చాలా స్లిమ్ అవుతాయండి. కౌంట్ చేసుకోండి 10 వరకు. రెగ్యులర్ మీరు ప్రాక్టీస్ చేశారంటే మీ హ్యాండ్స్ చాలా సన్నగా ఉంటాయండి. మన బాడీ కొందరికి బాడీ అంతా సన్నగా ఉంటుందండి, హ్యాండ్స్ లాంగ్ పెరిగిపోతాయండి, అది అందం అనిపించదు. ఇలా చిన్న చిన్న టిప్స్తో ఎక్సర్సైజ్ చేసుకుంటే మన బాడీని చాలా మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చండి. ఓకే అండి, బాయ్.